పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణం జరిగింది. 13 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఉపాధ్యాయుడు. ఆమె గర్భవతి కావడంతో అబార్షణకు మందులు ఇచ్చాడు. దీంతో బాలిక ఆరోగ్యం విషమించింది. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు ఉపాధ్యాయుణ్ణి చితక బాది నగ్నంగా ఊరేగించారు. ఏలూరు పట్టణంలోని శర్వాణి పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీష్ మాస్టర్గా పనిచేస్తున్నాడు రాంబాబు. తమ స్కూల్లో చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు రాంబాబు. బాలిక గర్భం దాల్చడంతో తన బండారం బయటపడకుండా అబార్షణకు మందులు ఇవ్వడంతో బాధితురాలి పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బంధువులు. మరోవైపు బాధితురాలి బంధువులు చేతిలో తన్నులు తిన్న రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పన్నెండు సంవత్సరాలు ఉన్న పిల్లనే నీకు మంచి మార్కులు ఇస్తాను అయ్యిస్తాను అని స్కూల్కి తీసుకెళ్ళి 4 నెలలు కడుపు చేసి కడుపుకోవడానికి 4 టాబ్లెట్లు వేసాడు. పెట్టుకోండమ్మా శర్వాణి స్కూల్. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మళ్ళీ వివరాలు ఏంటి? ఆ కళ్యాణ్ కర్నూలుకి చెందినటువంటి కారే రాంబాబు అనేటటువంటి ఇంగ్లీష్ మాస్టర్ 7 సంవత్సరాలుగా ఏలూరులోని శర్వాణి స్కూల్లో ఇంగ్లీష్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి అతని భార్యతో కూడా కొద్ది కాలంగా విభేదాలు ఉండడంతో అతను పెళ్ళై 10 ఏళ్ళు అయింది. అతని భార్యతో విభేదాల కారణంగా అతని భార్య అతను వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇతను ఏలూరు పత్తేబాదులోని తన తల్లితో కలిసి ఉంటున్నారు. అయితే ఇతను అతని వద్దకి ఇంగ్లీషు పాఠాల కోసం వచ్చేటటువంటి విద్యార్థిని మాయమాటలతో లొంగ తీసుకొని గత కొంతకాలంగా అత్యాచారం చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి ఆ బాలిక గర్భవతి అని తెలిసిన తర్వాత అబార్షన్ కోసం అతను 4 టాబ్లెట్లు ఇచ్చినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. ఆ తర్వాత బాలిక విషయం తల్లిదండ్రులకి చెప్పడంతో వారందరూ కూడా ఈ ఇంగ్లీష్ మాస్టర్ రాంబాబు ఇంటికి వెళ్ళి విషయం అడిగారు. అయితే దానికి అతనికి ఏమీ సంబంధం లేదన్నట్టుగా తను సమాధానం చెప్పడంతో బాలిక బంధువులందరూ కూడా అతన్ని గట్టిగా నిలదీసి అతని పైన దాడి చేయడం జరిగింది. అతను విషయాన్ని ఒప్పుకోవడంతో అతన్ని పట్టుకుని అతన్ని బట్టలు తీసి కొట్టుకుంటూ ఏలూరు రోడ్ల పైన నడిపించుకుంటూ తీసుకొచ్చారు. ఈ సమయంలో అతని బాలిక బంధువులతో పాటు కొంతమంది మాస్టర్ కి పూర్తిగా దేశశుద్ధి చేశారు. ఈ సంఘటన నిన్న రాత్రి ఏలూరులో ఒక సంచలనం సృష్టించింది. ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఈ మాస్టర్ పైన దాడి చేసిన వారందరినీ చెదరగొట్టి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం వాళ్ళకి ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు సమాచారం ఉంది. మరోపక్క ఇతన్ని పోలీసులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారణ జరిపినప్పుడు తను బాలికను ఏ రకంగా లొంగ తీసుకున్నాడు, తను తన పైన ఏ రకంగా అత్యాచారం చేశాడు అనేటువంటి అన్ని విషయాలు తను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇతను పోలీసుల అదుపులో ఉన్నాడు. మరోపక్క బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో బాలిక తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ కూడా స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడం, అలాగే మాస్టర్ పట్ల కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది వారందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విషయం కళ్యాణ్. థ్యాంక్ యూ మళ్ళీ. మళ్ళీ మనకెందుకు ఇది? నీకు మంచి మార్కులు ఇస్తాను అయ్యిస్తాను అని స్కూల్కి తీసుకెళ్లి 4 నెలలు కడుపు చేసి కడుపుకోవడానికి 4 టాబ్లెట్లు వేసాడు. పెట్టుకోండమ్మా శర్వాణి స్కూల్. ఏం చేశాడు?